అధికారం చేతిలో ఉంది, తనను ఎవరు అడుగుతారని పదవి అహంతో తన ప్లాట్ కు అడ్డు వస్తుందని ప్రజలకు సౌకర్యార్థం ఉపయోగపడే బస్ స్టాప్ కూల్చివేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఘన్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని 2014వ సంవత్సరంలో ప్రజల అవసరార్థం ఉపయోగపడే బస్ స్టాప్ ను నిర్మించారు. కొన్ని రోజుల క్రితం ఈ బస్ స్టాప్ ఆనుకొని ఉన్న ఫ్లాట్ ను వార్డ్ మెంబర్ భర్త మరియు మాజీ ఉప సర్పంచ్ కలిసి కొనుగోలు చేశారు. అయితే ఈ ఫ్లాట్ కి 100 ఫీట్ల రోడ్డులో ఉన్న బస్ స్టాప్ అడ్డు వస్తుందని స్థానిక ఉప సర్పంచ్ వీరికి మద్దతిస్తూ దగ్గరుండి కూల్చివేశారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఈ బస్ స్టాప్ ను కూల్చివేయడం దుర్మార్గమని పదవి అహంకారంతో మమ్మల్ని ఎవరు అడుగుతారులే అని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అసలు ఒక పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల సౌకర్యార్థం మార్చాలన్నా తీసివేయాలన్నా గ్రామంలో పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరి సూచనల సలహాలతో తీర్మానం చేసి తొలగించాలి. అలాంటివేమీ లేకుండా కేవలం స్వార్థపూరితంగా తన ఫ్లాట్ కు అడ్డు వస్తుందని ఒక చిన్న నెపంతో ఎవరిని సంప్రదించకుండా మేము అధికార పార్టీ ప్రజాప్రతినిధులమని ధీమాతో కూల్చివేశారు. ఇదే విషయమై సర్పంచ్ ను వివరణ అడగగా తనకు ఎలాంటి సమాచారం లేదని వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బస్ స్టాప్ పునర్నిర్మించాలని లేదంటే గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. పొడంచేరు మండల్ పరిధిలో గల ఘనాపురం గ్రామ పంచాయతీ ఇక్కడ గ్రామ పంచాయతీ విలేజ్లో విశాఖ ఆడ్వైజర్స్ కంపెనీకి వెళ్ళే 100 ఫీట్ రోడ్డు ఉన్నది. ఇక్కడ 2014లో ఇక్కడ మాజీ సర్పంచి విఠలయ్య గారు బస్ స్టాప్ కట్టేయడం జరిగింది. ఈ బస్ స్టాపు కొంతమంది ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎవరికి తెలియకుండా పొద్దున్నే ఉదయాన్నే వచ్చేసి కొంతమంది నాయకులు రాజకీయ తోడుబలంతో ఇప్పుడు ఉన్న కె వెంకటేష్ గారు ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ కె రవీందర్, ఇప్పుడు రీసెంట్గా ఉన్న వార్డ్ నంబర్ భర్త కె శ్రీనివాస్, ముగ్గురు పొద్దున ఉదయము 7:30కు జేసీబీ తీసుకొచ్చేసి బస్ స్టాపు తీసేయడం జరిగింది. మాకు తర్వాత తెలియడంతో సర్పంచ్ గారికి ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది. అన్న, నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎవరు తీసేసారో మేము కూడా తెలుసుకున్నాక వాళ్ళ మీద చర్యలు తీసుకుందామని చెప్పడం కూడా జరిగింది. ఇది ప్రజల గురించి, ఒక గ్రామ ప్రజలు బస్ స్టాప్ కాడికి వచ్చి బస్సు లేటు వచ్చినా ఆటోలు లేటు వచ్చినా కానీ వాళ్ళకు వెహికల్స్ లేక వచ్చి బస్ స్టాప్లో ఒక రెస్ట్ తీసుకోవడానికి బస్ స్టాప్ కట్టడం జరిగింది. ఈ బస్ స్టాప్ అనేది ఇంత దారుణంగా తీసేసారంటే అది చాలా చెప్పుకుంటే చాలా ప్రజలు వాళ్ళను పొద్దున్న నుంచి రోడ్డు మీద చూసుకుంటా నవ్వుకుంటా ఉంచుకుంటా పోయే స్టేజీ చేసేదని చెప్పి చెప్తున్నాను. ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ సెక్రటరీ కానీ పై అధికారులు కానీ ఇది వెంటనే స్పందించి ఈ యథావిధిగా ఈ బస్ స్టాప్ ఏదైతే రోడ్ల 100 ఫీట్ రోడ్ల బస్ స్టాప్ కట్టడం జరిగింది. ఆ 100 ఫీట్ రోడ్డు ఎవరు సంతానిది కాదు, ఆల్రెడీ రోడ్డు కొలిచినా అది రోడ్డు అండర్ ఒక 6 ఫీట్ల లోపలనే ఉన్నది. కాకపోతే ఇంకొక విషయం తెలియవలసింది ఏంటంటే, పై అధికారులకు కానీ గ్రామ పంచాయతీ ఇప్పుడున్న సర్పంచ్ పాలక మండలికి కానీ ఇది గతము ఒక 2 ఏళ్ల కిందనే హెచ్ఎండిఎం లిమిట్స్ ప్రకారంగా 200 ఫీట్ల రోడ్ అయ్యింది. ఇది అసలు నిజంగా ఈ 200 ఫీట్ల ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి కూడా హెచ్ఎండిఎల లెటర్ కూడా ఉన్నది. నేను ఉన్నప్పుడు కూడా చూసిన, ఇక్కడ ఎవరైనా ఇక్కడ మా ఈ రోడ్లో ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఒక వెంచర్ చేసారు, వాళ్ళు 200 ఫీట్ రోడ్ వదిలేసినాకనే వెంచర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైదా వాళ్ళు కూడా, ప్రశాంత్ రెడ్డి వాళ్ళు కూడా ఒక వెంచర్ చేసారు, వాళ్ళకు కూడా 200 ఫీట్లు వదిలేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ
శాయిసూర్యావ్ అనే ఇంకొక వెంచర్ అయింది, అదొక 50 ఎకరాలు, అది కూడా 200 ఫీట్ రోడ్డు వదిలేసిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి వన్ డెవలపర్ అని అదొక వెంచర్ అయింది, అది కూడా 200 ఫీట్ రోడ్డు వదిలేసిన తర్వాతనే వెంచర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందుకని బాగా గమనించి పై అధికారులు కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఇమ్మీడియట్గా దీన్ని ఆలోచించి తొందరగా మళ్ళీ యథావిధిగా రేపు బస్ స్టాప్ కట్టాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. ఏమాత్రము దీని చర్య తీసుకొని వెడలా ఉన్నట్టయితే మేము పైన కలెక్టర్ గారికి కూడా ప్రజలను తీసుకొని ప్రజల గురించి కట్టిన బస్ స్టాప్ ఏదైతే ఉన్నదో దాన్ని దారుణంగా తీసేయడం జరిగిందని చెప్పి మేము పై అధికారులకు కూడా కలెక్టర్ లెవెల్లో లెటర్లు ఇచ్చి దీన్ని మళ్ళీ యథావిధిగా పునాదం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.